కాబట్టి చూస్తే కరీంనగర్లోని క్రిస్టియన్ కాలనీలో ఈ రోజు ఉదయం మాజీ మంత్రి ప్రస్త ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాతృమూర్తి గంగుల లక్ష్మీ నరసింహ అనారోగ్యంతో మృతి చెందారు. గంగుల నరసింహ భౌతిక కాయానికి మాజీ మంత్రి కొప్పుల నగర ప్రథమ పౌరులు మేయర్ యాదగిరి సునీల్రావు కొత్తపల్లి చైర్మన్ రుద్రరాజు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. లక్ష్మీ నరసింహ మృతి పట్ల గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. నరసింహ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రితో పాటు బీఆర్ఎస్ నగరాధ్యక్షులు చల్లా హరిశంకర్ పలువురు ప్రజాప్రతినిధులు గంగుల బంధువులు తదితరులు పాల్గొన్నారు.